ఉన్నారండి అందరూ. నేను బాగున్నాను, మీరందరూ కూడా బాగున్నారని, ఇంకా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో మీకు చాలా ఫెమిలియర్ ప్లేస్కి నేను మళ్ళీ ఇవాళ వచ్చానండి. దసరా దగ్గర పడుతుంది కదా, సో అందరూ పట్టు చీరలు తీసుకోవాలనుకుంటారండి. నేను మళ్ళీ శారద గారి దగ్గరికి వచ్చాను, ఎందుకంటే ప్యూరిటీ అంటే లలిత శారీస్, లలిత శారీస్ అంటే ప్యూరిటీ అండ్ లో బడ్జెట్. అందువల్ల నేను మళ్ళీ శారద గారి దగ్గరికి వచ్చాను. హలో అండి. హాయ్ అండి, నమస్తే అండి. సో ఇవాళ ఎపిసోడ్లో మనం గాయత్రి గారు చెప్పినట్టుగా తక్కువ రేంజ్లో కంచిపట్టు శారీస్ చూపిస్తున్నానండి. దసరా బోనాలకి అందరూ కూడా పట్టు శారీస్ హెవీగా కట్టుకుని చక్కగా చాలా ట్రెడిషనల్గా తయారవుతారు కదా అందరూ. బతుకమ్మ ఆడుతూ ఉంటే ఎంతో కళగా ఉంటుంది కదా, సో వాళ్ళ కోసం అని చెప్పేసి ఈ శారీస్ చూపిస్తున్నానన్నమాట. లిమిటెడ్ కలెక్షన్ ఉంటుంది నా దగ్గర, బట్ ఏంటంటే దాని ప్యూరిటీని బట్టి దాని ప్రైస్ అనేది ఉంటుందండి. సో ఇవాళ మొత్తం అంతా మన కంచి కలెక్షన్ అండి, పవలు వీవింగ్ శారీస్ చూస్తున్నాం. ఓకే, సో దీని గురించి మీరు చెప్పండి ఒక్కొక్క శారీ కలర్. సో ఇవన్నీ కూడా ప్రైస్ రేంజ్ ఏంటంటే 11,700 నుంచి మనకి 15,000 దాకా ఉన్నాయండి. మీకు ఒక శాంపిల్ కోసం ఒక 9-10 శారీస్ చూపిస్తున్నాను. సో ఫస్ట్ వచ్చేసరికి మీకు 11,000 రేంజ్ చూపిస్తున్నారండి. చూడండి గాయత్రి గారు, ప్యారెట్ గ్రీన్ కి కాపర్ కలర్ జరీ అనేది వచ్చింది. సో ఇప్పుడంతా కాపర్ కలర్ ట్రెండ్ లో ఉందన్నమాట. కాపర్ జరీ మన సిల్వర్ అయిపోయింది, గోల్డ్ అయిపోయింది, అంటే అయిపోయింది అంటే వెళ్ళిపోయాయని కాదు, అవి ఎప్పుడు ఎవర్ గ్రీనే, బట్ ఇప్పుడు కాపర్ చాలా ట్రెండింగ్ లో ఉందన్నమాట. వాళ్ళతో పాటు ఇది జాయిన్ అయింది అది. సో ఈ బార్డర్ చూసారా ఎంత డిఫరెంట్ గా ఉందో. కాపర్ జరీ ఒకటే కాదు, దీనిపైన కంప్యూటర్ వర్క్ లాగా అనమాట ఫ్లోరల్ వచ్చింది. ఫ్లోరల్ వచ్చింది చూసారా, బార్డర్స్ ట్రెడిషనల్ బార్డర్స్ కాకుండా ఇలాగ ఫ్లోరల్ డిజైన్ వచ్చింది, 3D డిజైన్ లాగా వచ్చింది అనమాట ఇది. సో ఇవన్నీ మీకు క్లియర్ గా చెప్తున్నాను, హ్యాండ్లూమ్ శారీస్ అండి, సారీ పవర్లూమ్ శారీస్ అండి. చూడండి బార్డర్ అంతా కూడా. ఇది ఎన్ని ఇంచెస్ ఉంటుంది శారద గారు? ఈ బార్డర్ వచ్చేసరికి ఒక 9-10 ఇంచెస్ బార్డర్ అండి. చూసారా గ్యాప్ తో మనకి ఈ ఫ్లోరల్ బంచ్ వచ్చింది అనమాట. అండ్ ఆల్ ఓవర్ సారీ సిల్వర్ అండ్ కాపర్ జరీ వీవింగ్ లో మనకి మైకో బూటీస్ వచ్చాయి. పైన జస్ట్ ఒక 3 ఇంచెస్ బార్డర్. మంచి ట్రెడిషనల్ కలర్ తో స్టార్ట్ చేసామండి గ్రీన్. దీనికి పళ్ళు మంచి మిర్చి రెడ్ కలర్, మిర్చి రెడ్ గ్రీన్ అండ్ రెడ్ సుమం అమ్మవారికి చాలా ఇష్టమైన కలర్. ఇది కూడా హెవీ పళ్ళు వచ్చింది. బ్లౌజ్ కూడా, బ్లౌజ్ కూడా మనకి సెల్ఫ్ ఎంబోస్డ్ డిజైన్ వచ్చేసరికి దీంట్లో వీవింగ్ లో వచ్చేసింది. అండ్ బార్డర్ ప్లెయిన్ వస్తుంది, సో దీని మీద కావాలంటే వర్క్ చేయించుకోవచ్చు. ఇందులో ఉన్న ఈ ఫ్లవర్ ఒకేలాగా ఉంది కదా, ఆ బంచ్ అనేది మనం ఇక్కడ వేయించుకోవచ్చు. లేదు ఇంకేమన్నా మనకి ఐడియాస్ కావాలి అన్నా కూడా మోస్ట్ వెల్కమ్ అండి, కాల్ చేస్తే సజెస్ట్ చేస్తారు, నేను నెంబర్ మీకు ప్రొవైడ్ చేస్తాను. సో ఈ శారీ ప్రైస్ వచ్చేసరికి 11,675 అండి. అండ్ చెప్పినట్టుగా మన గాయత్రి గారి తరఫున వస్తారు కాబట్టి మీకు 10% ఆఫర్ ఉంటుంది వీటిపైన. వావ్, అందరూ యూటిలైజ్ చేసుకోండి, 10% అంటే తక్కువేం కాదు. అందులో శారద గారి దగ్గర ఎందుకంటే రీజనబుల్ రేట్స్ ఉండగా మళ్ళీ 10% అంటే ఇట్స్ ఎ గుడ్ ఆఫర్. ఈ బార్డర్ లో మనకి ఈ ఫ్యాబ్రిక్ లో 11,000 చేంజ్ అనేది చాలా చాలా రీజనబుల్ అండి. అండ్ అందరికి ఎప్పుడు చెప్తూ ఉంటాను రీజనబుల్ గా ఇవ్వడానికి కారణం ఏంటంటే డైరెక్ట్ వీవర్స్ దగ్గర నుంచి తీసుకోవడం ఒకటే కాకుండా నేను ఇంట్లోనే చేసుకుంటున్నాను కాబట్టి మెయింటెనెన్స్ అనేది చాలా చాలా మినిమం ఉంటుంది కాబట్టి నేను ఇవ్వగలుగుతాను అంతే. సో ఇందులోనే నెక్స్ట్ కలర్ అండి, మంచి డార్క్ ఇంక్ బ్లూ కలర్, ఇది ఇంక్ బ్లూ కాపర్ సరీ వచ్చింది. సో ఇక్కడ ఫ్లవర్స్ వచ్చేసరికి లోటస్ ఫ్లవర్ వచ్చిందండి. ఇది ఒక శుభ సూచిక డిజైన్ లోటస్. దీని గురించి పెద్దగా ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం ఉండదు, సేమే కాబట్టి సేమే. అవును, దీనికి కాంబినేషన్ చూపిస్తాను చూడండి. గ్రీన్ వచ్చింది, గ్రీన్ కలర్ వచ్చింది, అది కూడా డార్క్ మ్యాంగో గ్రీన్ కలర్. అవును, సో గ్రీన్స్ లో కూడా ఇప్పుడు మ్యాంగో గ్రీన్ అనేది బాగా ట్రెండీ కలర్ అండి. సో ఇదంతా కూడా దీనిపైన పికాక్స్ కూడా వచ్చాయి పళ్ళులో, ఇలాగా మ్యాంగో బుట్టి లాగా వచ్చి దీని మధ్యలో మీకు పికాక్ వచ్చింది చూడండి. అండ్ బ్లౌజ్ కూడా సేమ్,
సెల్ఫ్ ఎంబోస్డ్ ప్లెయిన్ బార్డర్ వస్తుంది అన్నమాట. సో దీని ప్రైస్ కూడా 11,675. సో మీకు రేంజ్ వైస్ చూపిస్తున్నాను. నెక్స్ట్ మంచి మ్యాంగో ఇల్లో కలర్ అండి, ఇది చాలా బాగుంది. సో ఇది కూడా డిఫరెంట్ గా వచ్చింది చూసారా, ఇది కూడా 3D వీవింగ్ లాగా వచ్చింది అన్నమాట మనకి. దానికి పింక్ కాంబినేషన్, రెగ్యులర్ కాంబినేషన్ బట్ సారీ ఓపెన్ చేసి చూపిస్తాను మీకు డిజైన్ ఎలా వచ్చింది అనేది ఒకసారి చూడండి. బయట షైన్ కూడా ఉంది, చాలా బాగుంది. సో పైన జస్ట్ కడ్డీ బార్డర్ లాగా వచ్చింది, ఒక 3 ఇంచెస్ బార్డర్. చిన్న చిన్న లీఫ్ డిజైన్ వచ్చింది సిల్వర్ కలర్ లో. అండ్ ఇక్కడ చూడండి ఫ్లవర్ క్రీపరే 3/4 ఆఫ్ ద సారీ కవర్ అయింది అన్నమాట. సో ఇది కూడా కాపర్ సారీ అండ్ సిల్వర్ సారీతో మనకి యాంటిక్ సిల్వర్ సారీ అన్నమాట. డిజైన్ చూసారా ఎంత డిఫరెంట్ గా వచ్చిందో కదా. సో క్యాప్ వస్తుంది మళ్ళీ సేమ్ బంచ్ రిపీట్ అవుతుంది అన్నమాట, చాలా బాగుంది. ఇది బార్డర్ వచ్చేసరికి మనకి ఒక 6 to 7 inches మామూలు ట్రెడిషనల్ బార్డర్ వచ్చిందండి, మధ్యలో చిన్న గ్యాప్ వచ్చింది. సో ఇందులో స్పెషాలిటీ ఏంటంటే ఈ డిజైన్ అన్నమాట, చాలా బాగుంది, హైలైట్ అయింది, కట్టుకున్నప్పుడు చాలా బాగుంటుంది. ఇది పళ్ళు, ఇది ఏ ఏజ్ వాళ్ళకి అంటారు మీరు? 55-60 ఇయర్స్ అనేవాళ్ళు మాత్రం బ్లౌజ్ డిజైనింగ్ అనేది కొద్దిగా డిఫరెంట్ చేసుకోవాలి, అప్పుడు చాలా బాగుంటుంది. అండ్ ఇది బ్లౌజ్, దీని మీద కూడా డిజైన్ వచ్చింది బ్లౌజ్ మీద. సో ఇది 12,000 అండి, 10% ఆఫ్ ఉంటుంది. నెక్స్ట్ అదే ప్యాటర్న్ లో లెమన్ గ్రీన్ కలర్ అండి, లెమన్ గ్రీన్ విత్ కాపర్ సల్ఫేట్ బ్లూ కాంబినేషన్ చూసారా. బార్డర్స్ అయితే పైన కింద సేమ్ బార్డర్స్ వచ్చాయండి, అంటే 6 ఇంచెస్ బార్డర్స్ వచ్చాయి అన్నమాట. అండ్ ఈ కలర్ కూడా చాలా బాగుంది కాపర్ సల్ఫేట్ మీద, ఇది లైట్ కాపర్ మిక్స్డ్ జరీ అన్నమాట. అండ్ దీనికి కూడా బాడీ మీద ఇందాక శారీకి చూపించాను చూసారా, చిన్న లీఫ్ డిజైన్ అండ్ ఫ్లవర్ బంచెస్ లాగా అలానే వచ్చింది అన్నమాట. దీనికి దానికి డిఫరెన్స్ ఏంటంటే దీని పైన కూడా కింద అంత బార్డరే వచ్చింది. సో ఇది యంగ్స్టర్స్ అంటే ఆల్మోస్ట్ ఒక 45-50 ఇయర్స్ దాకా చక్కగా కట్టుకోవచ్చండి. ఆ పైన వాళ్ళు ఏంటంటే కొంచెం కనిపిస్తారు పై బార్డర్ పెద్ద కనబడేటట్టు కట్టుకోరు అంటే అలా ఏం కాదండి, అది ఒకటి రోజుల్లో ఇప్పుడు చక్కగా కట్టుకుంటున్నారు. బట్ ఏంటంటే కట్టుకోగలిగితే మనకు 60 కూడా కట్టు, చాలా బాగుంటుంది. వాళ్ళు ప్రిఫర్ చెయ్యరు జనరల్ గా పెద్ద బార్డర్ పెద్ద బార్డర్ అని అనుకుంటారు, సరిగ్గా మంచిగా కట్టుకుంటే చాలా బాగుంటుంది సారీ, అసలు చాలా బాగుంటుంది. పళ్ళు ఈ కాపర్ సల్ఫేట్ బ్లూ మీద వచ్చేసరికి ఎంత బాగా కనిపిస్తుంది కదా, అసలు మంచిగా ఎలివేట్ అవుతుంది బాగా. వా ప్లస్ కూడా 12,000 అండి, సో 10% డిస్కౌంట్. సో నేను చెప్పే ప్రైస్ ఏంటంటే ఎంఆర్పి అనమాట, దీనిపైన మనకి 10% ఆఫ్ డిస్కౌంట్, అది మీరు క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ అండి, ఇది కూడా ట్రెడిషనల్ కలర్ కాంబినేషన్ మ్యాంగో విత్ కొద్దిగా మస్టర్డ్ కలర్ కూడా మిక్స్ అయ్యింది, ఇది మంచి రాణి పింక్ కలర్ కాంబినేషన్. ఇందాక చూపించిన వాటికంటే దీంట్లో సిల్క్ అండ్ జరీ క్వాలిటీ కొద్దిగా బాగుంటుంది, బెటర్ క్వాలిటీ అనమాట. మీరు ఇక్కడ చూసినా కూడా తెలుస్తుంది ఫీల్ టెక్స్చర్ కానీ, ఇక్కడ చూడండి ఇదంతా ఫీల్ అయితే పక్కగా తెలుస్తుంది డిఫరెన్స్ ఏంటి అనేది. నేను ఫీల్ అయి చెప్తున్నాను కదండి, టేక్ మై వర్డ్స్. సో ఈ పైన బార్డర్ వచ్చేసరికి ఇది 4 ఇంచెస్ బార్డర్ అండి, అండ్ ఆల్ ఓవర్ సారీ మనకి ఇలాగా లీఫ్ డిజైన్ లాగా సెల్ఫ్ కలర్ వచ్చింది, దాని మధ్యలో మళ్ళీ జరీ వీవింగ్ వచ్చింది అనమాట చూసారా ఇక్కడ. అండ్ కింద బార్డర్ వచ్చేసరికి ఇది ఒక 8-9 ఇంచెస్ బార్డర్ ఉంటుంది. సో ఇది అందరికి సూట్ అయ్యే కలర్ కాంబినేషన్ కదా, అందరూ ప్రిఫర్ చేసేది కలర్. పళ్ళు పళ్ళు అయితే అన్నిటికీ చాలా హెవీగా వచ్చింది అండి, పక్కగా చాలా బాగుంది. బ్లౌజ్ బ్లౌజ్ అయితే ప్లెయిన్ వస్తుంది, దీంట్లో ఏమి సెల్ఫ్ ఎంబోస్ వీవింగ్ అలా ఏమీ లేవు, అండ్ 2 బార్డర్స్ వస్తాయి అనమాట. సో ఇవన్నీ ఏంటంటే డబుల్ వార్పు శారీస్ అండి, చూపించండి మీకు అన్ని కూడా డబుల్ వార్పు శారీస్. ఇది వచ్చేసరికి దీని ప్రైస్
12,800 రూపాయస్ ఇది. సో క్వాలిటీ ని బట్టి మనకి ప్రైసింగ్ అనేది ఆటోమేటిగా మీకు పెరుగుతున్న సారీస్ వస్తాయి. సో ఇప్పుడు చూపించేది 14,975 అండి. ఇది మొత్తం టిష్యూ, కంచిలోనే టిష్యూ అన్నమాట. అండ్ స్పెషల్లీ దసరాకి అండ్ పెళ్ళిళ్ళు అని ఉంటే వాటికి చాలా బాగుంటుంది. సో ఇది ఫీల్ అయ్యి చూడండి, ఇది ఇంకా సాఫ్ట్, ఇంకా సాఫ్ట్ ఉంది. వెయిట్ అయితే నార్మల్ గా ఉంటుందండి, లైట్ వెయిట్ అని అయితే చెప్పము. ఎందుకంటే ఇవంతా హెవీ వీవింగ్ వచ్చినప్పుడు లైట్ వెయిట్ అనేది ఎక్స్పెక్ట్ చేయకూడదు. అండ్ అది అటు డబుల్ వాటిఫుల్ పైన కడీసరి బార్డర్ వచ్చింది ఒక 3 ఇంచెస్ లో. కింద బార్డర్ వచ్చేసరికి 10-12 ఇంచెస్ ఉందండి. పెద్ద బార్డర్ వచ్చి పెద్ద బార్డర్ సింగిల్ పల్లు వేసుకుంటే ఎంత పెద్ద బార్డర్ అయినా పెద్ద ఇదవక్కర్లేదు. సో స్టెప్స్ పెడితేనే ఉంటే బార్డర్ అయితే అంత. ఇదంతా టిష్యూ వచ్చేసింది, రెడ్ కాంబినేషన్ అనమాట, రెడ్ అండ్ గోల్డ్. అండ్ దీనిపైన అంతా వీవింగ్ కూడా సిల్వర్ యాంటీక్ సిల్వర్ అండ్ యాంటీక్ గోల్డ్ జరీతో వీవింగ్ వచ్చింది ఇలాగా ఫ్లోరల్. జనరల్ గా అయితే యంగ్స్టర్స్ కి 40 ఇయర్స్ దాకా అయితే చాలా బాగుంటుంది, మంచి వర్క్ చేయించుకునే బ్లౌజ్ కి. దానికి తగ్గట్టు జ్యువెలరీ మొత్తం అంతా చాలా బాగుంటుంది వేసుకోవాలి. మనం ఎలా మన్ని మనం హైలైట్ చేసుకుంటాం అన్నది అది మన చేతిలో ఉందండి. లేకపోతే ఎంత ఖరీదైన చీర కట్టుకున్నా మనం సరిగ్గా బ్లౌజ్ స్టిచ్చింగ్ బాగాలేకపోయినా జ్యువెలరీ బాగాలేకపోయినా దాని లుక్ రాదు. ఇది బ్లౌజ్ ఇలాగ టిష్యూ వచ్చేసి బార్డర్ వచ్చింది. సో దీనికి యాక్చువల్గా ఇన్ కేస్ బ్రైడ్స్ వేసుకుంటున్నట్టయితే కనుక ఇది యూజ్ చేయకుండా రెడ్ కలర్ ప్యూర్ సిల్క్ కానీ ప్యూర్ రా సిల్క్ కానీ తీసుకుని వర్క్ చేయించుకుని ఈ బార్డర్ దానికి అటాచ్ చేసుకోవాలండి. చేసుకుంటే అప్పుడు లుక్ చాలా ఎలివేట్ అవుతుంది అనమాట. దీని మీద ఏమవుతుందంటే కొద్దిగా డల్ ఫినిషింగ్ వస్తుంది. అదే మనం ఈ బార్డర్ లో ఉన్న ఈ బ్రైట్ రెడ్ కలర్స్ కనుక తీసుకుని వేసుకుంటే చాలా బాగుంటుంది. గ్రీన్ కూడా అందరూ గ్రీన్ ప్రిఫర్ చేస్తున్నారు, రెడ్ అండ్ ఆపోజిట్ కలర్ గ్రీన్. సో అలా కాకుండా రెడ్ మీదనే మనం గ్రీన్ కలర్ థ్రెడ్ తో వర్క్ చేసుకుంటామంటే కనుక చాలా బాగుంటుంది. సో చెప్పాను కదా ఇది 14,975 అండి. నెక్స్ట్ ఇది డార్క్ వైలెట్ కలర్ కి పికాక్ గ్రీన్ కాంబినేషన్ అండి. సో రెండు కూడా బ్రైట్ కలర్స్ అనమాట. ఇందులో ఫ్లోరల్ వచ్చింది, మొత్తం అంతా ఫ్లోరల్ డిజైన్ వచ్చింది. ఇది అయితే 65 ఇయర్స్ దాకా కూడా కట్టుకోవచ్చు అండి, బాగుంటుంది. ఓన్లీ థింగ్ ఏంటంటే వెయిట్ కొద్దిగా కొంచెం వెయిట్ ఉంటుంది. వెయిట్ అంటే మనకి ఒక 60-65 లో కూడా వెల్ బిల్ట్ అంటే మంచిగా మెయింటైన్ చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళైతే కట్టుకోవచ్చు. సో వెయిట్ అంటే బనారస్ శారీస్ అంత హెవీ వెయిట్ అయితే కాదు. సో శారీ అంతా చూసారా, పైన జస్ట్ 2 ఇంచెస్ కడ్డీ బార్డర్ వచ్చిందండి, కింద 8 ఇంచెస్ బార్డర్ ఉంటుంది. చాలా బాగుంది, సూపర్ గ్రాండ్, చాలా చాలా బాగుంది. సో ఇలా పెట్టుకొని చూపిస్తారా మీరు, చూసారా ఎంత బాగుందో కదా సారీ. సో వైలెట్ కి రెడ్ వైలెట్ కి పింక్ చాలా కామన్ అండి. ఇది రేర్ కాంబినేషన్, చాలా చాలా బాగుంది, చాలా బాగుంది. అండ్ ఫొటోస్ కి కూడా చాలా బాగా వస్తాయి. జనరల్ గా మనం పట్టు సారీస్ కట్టుకునేది అకేషనల్ గానే, ఫొటోస్ కోసమే. చూడండి బ్లౌజ్, బ్లౌజ్ కూడా ప్లెయిన్ వచ్చింది ఇందాక దానిలాగే. సో దీని ప్రైస్ 15,000 రూపీస్ అండి. ఓకే, నేను దీనికోసం వెయిట్ చేస్తున్నా. మంచి రెడ్ కలర్ కి పర్పుల్ కాంబినేషన్ అండి బార్డర్. అండ్ దీని డిజైన్ కూడా డిఫరెంట్ గా వచ్చింది, అలాగే చూస్తున్నాను. దీనికి ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలా అన్నది, రెగ్యులర్ బుటీస్ మ్యాంగో బుటీస్ పికాక్ బుటీస్ అలాగా కాకుండా ఇది మనం ఏం చెప్పచ్చు అంటే ఒక రెక్టాంగిల్, ఒక గది గదిగా ఉంది అనమాట రూమ్స్ లాగా. సో ఒక రెక్టాంగిల్ లో మళ్ళీ టూ పోర్షన్స్ గా డివైడ్ చేశారు, చేసి దీంట్లో ఒక మొక్క చిన్న తులసి మొక్క లాగా, ఇదేమో పక్కన రంగులు ఇలాగా అలాగా తులసి కోట కింద ముగ్గులు వేసినట్టు వచ్చింది, అలా డిఫరెంట్ గా వచ్చింది అనమాట. ఇది చాలా రేర్ గా ఉంది, బాగుంది అందువల్ల. అండ్ వెయిట్ కూడా లైట్ వెయిట్ ఉంది, ఇది లైట్ వెయిట్, ఇది లైట్ వెయిట్ సాఫ్ట్ గా ఉంది చూసారా. అసలు ఇవన్నీ వితౌట్ గమ్ శారీస్ అండి, అందులో ఇది బ్రైడల్ కి సూపర్ ఉంటుంది, చాలా బాగుంది.
ఇది కూడా మళ్ళీ 8 టు 9 ఇంచెస్ బోర్డర్ దీని పల్లు సరే పర్పుల్ షేడ్ లో పర్పుల్ షేడ్ బాగా వచ్చింది కొత్త మీనా వర్క్ వచ్చింది అది ఇది పెట్టుకోవచ్చు అంటే నా కలర్ వాళ్ళకి కూడా ఇది బాగానే సూట్ అవుతుంది అంటే చెప్పడానికి నేను చూస్తున్నాను15,000 నెక్స్ట్ వన్ ఇది ట్రెడిషనల్ గా అండి ఇది ఇవే ఈ రెండు ఏంటంటే ఇప్పుడు చూపించే రెండు సారీస్ కూడా 1.5 వార్పు సారీస్ అన్నమాట బట్ జెరీ కానీ సిల్క్ క్వాలిటీ కానీ ఇండైరెక్ట్ వాటి కంటే కూడా ఇది ఇంకా ఫైన్ ఇవి చాలా లైట్ వెయిట్ చూడండి చూడండి ఒకసారి అండ్ ఇది కాపర్ మిక్స్డ్ గోల్డ్ అండ్ జెరీ అన్నమాట గోల్డ్ కాదు అండ్ దీన్ని రామా బ్లూ అని చెప్పొచ్చు అనుకుంటా కలర్ రామా బ్లూ కి రెడ్ కలర్ సో పైన బోర్డర్ వచ్చేసరికి 4 ఇంచెస్ బోర్డర్ ఉంది ఆల్ ఓవర్ సారీ చిన్న చిన్న లీఫ్ బూటీస్ వచ్చాయి బట్ చాలా క్లోజ్డ్ గా వచ్చాయి అండ్ గోల్డ్ కలర్ వచ్చింది మంచి బోర్డర్ వచ్చేసరికి ఒక 6 టు 7 ఇంచెస్ బోర్డర్ అవుతది సో ఇది స్టార్టింగ్ సారీ నుంచి కూడా మొత్తం అంతా ఇంతే క్లోజ్డ్ గా వచ్చాయి అండి దగ్గర దగ్గరగా బూటీస్ అక్కడ కూడా అసలు గ్యాప్ చాలా తక్కువ బ్లౌజ్ పల్లు చూసారా ఎంత హెవీగా వచ్చిందో సో జనరల్ గా చూడంగానే ఈ డిజైన్ చూడంగానే ఏమనుకుంటారంటే చిన్నపిల్లలు కట్టుకుంటే అది బాగుంటుంది చిన్నపిల్లలు కూడా ఇండో వెస్టర్న్ స్టైల్ అంటే స్లీవ్లెస్ బ్లౌజ్ వేస్తారు దానికైతే వర్క్ కూడా స్లీవ్లెస్ రెడ్ ప్లేన్ బ్లౌజ్ వేసుకుని కట్టుకున్నప్పుడు చాలా చాలా బాగుంటుంది మదర్ ఏమో ఇందులో బ్లౌజ్ కుట్టించుకోవచ్చు డాటర్ ఏమో ప్లెయిన్ స్లీవ్లెస్ సో పిల్లలు కూడా కట్టుకోవడం మొదలు పెట్టి ఒక 4 ఫంక్షన్స్ చేయొచ్చు ఒక సారీ మీద చేయొచ్చు సో దీని ప్రైస్ కూడా 15,000 అండి బాగుంది ఇది కూడా 15 అంటే అంటే చెప్పాను కదా మీకు దాని క్వాలిటీ హై అయినా కూడా 15,000 ఎందుకు అంటే ఇది 1.5 వార్ కాబట్టి మీరు 2 వార్ప్ ను 1.5 వార్ప్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి ఓకే వార్ప్ ఇది వార్ప్ వెఫ్ట్ ఏంటంటే మనం నేసేటప్పుడు ఇట్లాగా అడ్డంగా ఒక తీగ దారం పెడుతుంది నిలువుగా ఒక దారం పెడుతుంది కదా సో దాని ఈ నేతలో క్వాలిటీ అన్నమాట ఇది హై క్వాలిటీ కొద్దిగా దూరం దూరంగా వస్తాయి 1.5 వార్పు అంటే సింగిల్ వార్పు అంటే ఇంకా దూరంగా వస్తాయి సో వీటిని ఫిల్ చేయడానికి ఏం చేస్తారంటే గమ్ యూజ్ చేస్తారు కొంతమంది ఆ గమ్ యూజ్ చేసేసరికి సారీ స్టిఫ్ గా అయిపోతుంది అనమాట బట్ ఇవన్నీ కూడా 1.5 వార్పు అయినా కూడా మనకి కొంచెం దగ్గర దగ్గర నేతనే వస్తుంది హోల్స్ అంటే హోల్స్ లాగా ఏర్పడతాయి జాలి లాగా రాదు అది రాకుండా మనం గమ్ అందుకని గమ్ కూడా ఉండదు మీరు గమ్ లేకపోయినా కూడా మీరు ఇలా చూస్తే చూడండి ఇంకా జాలి టైప్ లాగా కనపడాలి అనమాట సో 1.5 వార్పు అనేసరికి ఇంకొంచెం లైట్ వెయిట్ అవుతుంది సారీ మనకి ఈ వార్ప్ అండ్ వెఫ్ట్ అన్నది తెలుగులో పడుగు పేక అంటారండి ఓకే నెక్స్ట్ సారీ అండి ఇది కూడా 2 బ్రైట్ కలర్స్ డార్క్ వైలెట్ అండ్ డార్క్ రెడ్ కలర్ సిల్వర్ వచ్చేటప్పుడు సిల్వర్ వచ్చింది సారీ బాడీ మీద సిల్వర్ బూటీస్ వచ్చాయి మళ్ళీ బార్డర్ లో మాత్రము ట్రెడిషనల్ గోల్డెన్ జరీ అన్నమాట సో కడ్డీ జరీ బార్డర్ వచ్చింది ఇక్కడ ఒక 3 to 4 ఇంచెస్ ఉంటుంది కింద ఏంటంటే మనకి ఒక 6 to 7 ఇంచెస్ కడ్డీ జరీ వచ్చింది అండి ఆ పైన ఎలిఫెంట్స్ వచ్చాయి యా పైనేమో ఒక 4 ఇంచెస్ ఎలిఫెంట్ వచ్చింది అన్నమాట ఎలిఫెంట్స్ అండ్ కింద ఒక చిన్న ఒక 1/2 ఇంచ్ ఉంటుందేమో మనకి పీకాక్స్ వచ్చాయి ఒక పీకాక్స్ వచ్చాయి అన్నమాట చిన్నవది ఇది ఓవరాల్ గా వచ్చేసరికి ఒక 12 ఇంచెస్ బార్డర్ ఉంటుంది ఈ కలర్ మీద ఈ సిల్వర్ ది బాగా హైలైట్ అవుతుంది ఇది
ఇది కొంచెం మనకి స్టార్టింగ్ లో దూరంగా వచ్చింది నేను పట్టుకొంగులో కొంచెం దూరంగా తర్వాత అంతా కూడా దగ్గరగా వచ్చేసింది టిక్స్ అండ్ హెవీ మళ్ళీ హెవీ పళ్ళు బరోనిష్ టెంచ్ అండ్ ఇక్కడ కూడా చూసారా ఈ ఫీలింగ్స్ అంతా ఇదంతా మీనావర్క్ వచ్చింది సార్ ఇంత నీట్ గా ఉంది కదా ఎక్కడా కూడా పోగు లేవటం కానీ బ్యాంగిల్స్ కి పట్టుకుంటుందని ప్రాబ్లం కానీ అలా ఏమీ ఉండదు బ్యాక్ సైడ్ కూడా అలాగే అంత నీట్ గానే ఉంది ఏ ప్రాబ్లం లేదు ప్లేన్ బ్లౌజ్ మరోనిష్ ప్లేన్ సో దీని ప్రైస్ కూడా 15,000 రూపాయలు అండి నైస్ సో చూసారు కదండి మంచి సారీ కలెక్షన్ నేను నంబర్ ఇస్తాను మీకు డిస్క్రిప్షన్ లో గబగబా బుక్ చేసేయండి ఎందుకంటే ఇవి దగ్గర హాట్ కేక్స్ లోకి వెళ్ళిపోతాయి మేమే ఫ్రెండ్స్ అయి ఉండి కూడా మాకు కూడా దొరకవండి చాలా సార్లు డిసప్పాయింట్ అయిన సందర్భాలు చాలా ఉన్నాయి సో మీరు డిసప్పాయింట్ అవ్వకుండా గబగబా బుక్ చేసుకొని సారీస్ వేసి తీసేసుకొని పండగలకి వచ్చే అన్ని పండగలకి పెళ్ళిళ్ళకి కట్టుకొని ఎంజాయ్ చేయండి సో ఇది ఇవాల్టిన ఎపిసోడ్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ నేమి దీవి సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే ఫోక్స్ జై హింద్